హై వ్యూర్స్, గతంలో కేటీఆర్ గారు కావచ్చు, ప్రస్తుతం చాలామంది కావచ్చు, ఆఫ్కోర్స్ మధ్య మధ్యలో నేను కూడా కొన్ని సందర్భాలు ఈ విషయం చెప్పాను. తెలంగాణ వాళ్ళు ఓపెన్గా అంటున్నారు ఏపీలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో చూడండి, తెలంగాణలో ఎంత సూపర్ అనియో చూడండి రోడ్లు అని చెప్పేసి. బట్ రీసెంట్గా గత కొద్ది రోజులుగా తెలంగాణలో కొన్ని చోట్ల రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు చాలామంది. ఇదిగో ఈరోజు హైదరాబాద్లో బాచుపల్లి నుంచి బోరంపేట వెళ్ళే రూట్లో ఒక పాప దీక్షిత 3వ తరగతి చదువుతూ ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బోరంపేటకి వెళ్ళే రూట్లో వచ్చింది అది, సింహపురి కాలనీ పక్కనే. పాపం వస్తున్న మూమెంట్లో గొంతులో పడి బండి దేమ స్కిడ్ అయిపోవటం వల్ల పాప కింద పడింది. ఈలోపు వెనకాల నుంచి వస్తున్నటువంటి వ్యాన్ ఏదైతే ఉందో ఆ వ్యాన్ డ్రైవర్ రహీం అలాగే ఆ పిల్ల తల మీద నుంచి పడిచ్చాడు, పిల్ల చనిపోయింది అని చెప్పేసి ఫస్ట్ వార్త వచ్చింది. అప్పుడు అంతా కూడా ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ హైదరాబాద్లో రోడ్లు గొంతులు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి సార్, బీఆర్ఎస్ వాళ్ళు ఆంధ్ర మీద జోకులు వేసుకోవడం, తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చెక్ చేసుకోండి, తెలంగాణలో రోడ్లు ఎలా ఉన్నాయి ఒకసారి చూసుకోండి, పిల్ల ప్రాణం పోయిందని చెప్పేసి చాలామంది మాట్లాడారు. ఇక ఇమీడియట్గా బాచుపల్లి సీఐ ఎవరైతే ఉన్నారో ఐ థింక్ సుమన్ గారు అనుకుంటా, ఆయన ఒక చిన్నపాటి వీడియో రిలీజ్ చేశారు. రోడ్డు మీద గుంతలు కాదు, ఆ పాపని తండ్రి కిషోర్ ఎక్కించుకొని స్కూల్కి వెళ్తూ ఉన్నాడు మార్నింగ్. వ్యాన్ వస్తూ వెనక నుంచి ఢీ కొట్టింది, ఆ ఢీ కొట్టడంతో పాప తండ్రి ఇద్దరు కింద పడ్డారు. ఆ పాప కింద పడగానే పాప మీద నుంచి ఈ వ్యాన్ వెళ్ళిపోయింది, దాంతో ఆ పాప చనిపోయింది, తండ్రికి గాయాలని కేసు నమోదు చేసాం, రహీంని అదుపులోకి తీసుకున్నామన్నారు. సో ఈ ఇన్సిడెంటు ఖచ్చితంగా బాచుపల్లి ఏరియా, నిజాంపేట ఏరియా, ఆ బోరంపేట ఏరియా, సింహపురి కాలనీ ఏరియా వీళ్ళందరికీ ఐడియా ఉండింది ఖచ్చితంగా. ఈ వీడియో చూసే వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉంటారు, అటు మీరు నిజంగా చెప్పండి, రోడ్డు మీద గుంతల వల్ల ఆ బండి స్కిడ్ అయ్యి ఆ పాప కింద పడింది, ఆ తర్వాత వ్యాన్ వచ్చి ఆ పాప తల నుంచి పోనిచ్చి పాప చనిపోయిందా, లేదు డైరెక్ట్గా ఈ వ్యాన్ గుద్ది ఆ రకం జరిగిందా, ఖచ్చితంగా నిజమే మీరే చెప్పండి. తర్వాత తెలంగాణలో ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని చోట్ల రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి వర్షాల వల్ల. హైదరాబాద్ అవుట్స్కట్ చాలా చోట్ల కూడా రోడ్లు దారుణంగా ఉన్నాయి. రీసెంట్ చాలా టైమ్స్ ఆ పిల్లోడు ఎవరో పటాన్ చెరువు దగ్గర, అమీన్పూర్ దగ్గర ఒక పిల్లోడు మొన్న చిన్నప్పుడు ప్లకార్డు పెట్టుకొని, సార్ కేటీఆర్ సార్ స్కూల్కి ఎలాంటి ఇబ్బంది అవుతుంది సార్, ఏంటి సార్ ఈ రోడ్లు అని చెప్పేసి పెట్టున్నాడు. అలా మొన్న మధ్య వచ్చే పటాన్ చెరువు అవుట్స్కట్ సమ్మె ఎక్కడ మరలా, అక్కడ కూడా రోడ్లు ఘోరంగా ఉన్నాయి, వీడియో కూడా చూసున్నాను. సో సిన్సియర్ రిక్వెస్ట్, కొద్దిగా ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి, వర్షాకాలమే, రోడ్లు వేయటం ఇబ్బంది, బట్ ఆల్టర్నేటివ్ ఏదోటి అయితే చేయండి గుంతలు లేకుండా. వన్స్ వర్షాలు తెరిపించినారని కానీ రోడ్లు వేసేయండి, ఇట్ సిన్సియర్ రిక్వెస్ట్. ఈ పాప విషయంలో, దీక్షిత విషయంలో నిజంగా అసలు ఏం జరిగింది దయచేసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కామెంట్ రూపంలో తెలియచేయండి, సిన్సియర్ రిక్వెస్ట్.